ఉంది మళ్ళీ పెళ్లి చూసారా? చూసాం సార్. ఎలా ఉంది మూవీ? మూవీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ చాలా ఎంజాయ్ చేసా. స్పెషల్ గా మీకు ఆ మూవీలో హైలైట్ ఏమనుకోవచ్చు మీరు? నరేష్ గారు పవిత్ర లోకేష్ గారి రిలేషన్షిప్ అదే నాకు నచ్చింది. అది రాంగ్ అయినా రైట్ అయినా అదైతే నాకు నచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు సినిమాలో చూసారుగా మీరు. ఫస్ట్ మ్యారేజ్ లో ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ద హ్యాపీనెస్ అండర్స్టాండ్ ఇది ఏమీ లేనప్పుడు సెకండ్ మ్యారేజ్ లో దాన్ని చూస్ చేసుకొని చేసుకోవడంలో అయితే ఏ తప్పు లేదని నా ఒపీనియన్. అంటే ఈ సమాజం ఈ సినిమా చూసి ఎలా ఫీల్ అవుతారు అనుకోవచ్చు? మెయిన్ గా అయితే ఆలోచిస్తారు ఫస్ట్ మ్యారేజ్ లో అదే ఒక మ్యారేజ్ లో ఇలాంటివి ఏమి లేకపోతే అలాంటి వైఫ్ దొరికాలని మళ్ళీ చేసుకుంటారు. ఈ రోజుల్లో వైఫ్ ఉండగా వేఫేస్ పెట్టుకుంటారు అది కామనే. అలాంటిది డివోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకోవడం తప్పేముంది లేదు కదా. కాకపోతే అదే విధంగా ఇలాంటి ఇంత రోడ్ సినిమా చేయడం తప్పంటారు ఇట్లా రొమాంటిక్ సీన్స్ అని చెప్పేసి అంటారు అది ఎంతవరకు అర్థం? అది వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ పెట్టి ఇలా తీస్తే ఓకే కానీ మన ఏజ్ ని పెట్టి ఆ మూవీ తీశారు కాబట్టి దాంట్లో తప్పేం లేదు. రిలేషన్ లవ్ గానీ పెళ్లి గానీ ఏతో సంబంధం ఉందనుకోవచ్చా? ఆ సినిమాలో ఉంది. చాలా మంది అంటారు లవ్ చేయడం లవ్ చేయడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి ఏతో సంబంధం లేదని అంటారు నిజమే అనుకో. అవును నా విషయంలో అంతే. నాకంటే అబ్బాయి ఎంత పెద్దవాడని నేను చేసుకుంటా అండ్ వాడు నాకంటే చిన్నవాడే మనం ట్రూగా లవ్ చేస్తే ఖచ్చితంగా చేసుకుంటా అంతే. ఏజ్ నేను మధ్యలో మా మమ్మీ కూడా అదే నాకు చెప్పింది ఏజ్ ని లవ్ ని కంపేర్ చేసి చూడొద్దని. అంటే మొత్తానికి ఈ కాన్సెప్ట్ చూసి చాలా మంది జనాలు రియలైజ్ అవ్వడానికి ఈ మూవీ నుంచి చాలా నేర్చుకోవచ్చు అన్న అది మాత్రం పక్కా చెప్పగలను. అది ఫ్యామిలీస్ ముఖ్యంగా అండ్ ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా నేర్చుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు అనుకోవచ్చా? ప్రతి ఒక్కరు రేటింగ్ ఎంత ఇస్తారు అనుకోవచ్చు? 5.5. ఓకే థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది మేడం మల్లి పెళ్లి మూవీ? చాలా బాగుంది. ఫస్ట్ లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. తర్వాత నుంచి వచ్చి స్టోరీస్ చాలా సూపర్ గా ఉంది. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి తప్పకుండా. చాలా సినిమా అయితే చాలా నచ్చింది నాకు. అసలు ఈ సినిమా ఏం చేసుకోవచ్చు అనుకోవచ్చు మేము సమాజం? ఈ ఏజ్ లో చాలా మంది లవ్ అని అంటారు కదా, ఆ ఏజ్ కి సంబంధం లేదు లవ్ అంటే. ఎవరికైనా అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవడం తప్పు లేదండి. మళ్ళీ సినిమా అయితే బాగుంది, మూవీ అయితే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ వాళ్ళు పర్సనల్ అంటే తనకి చేసుకున్నాడు తన తర్వాత అమ్మాయి సరి లేదు కదా, ఇప్పుడు చేసుకున్న వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు కదా. అది మన లైఫ్ లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో తప్పైతే ఏం లేదు ప్రెసెంట్. అంటే పెళ్లి చేసుకున్నా ఏది సంబంధం లేదు లవ్ సంబంధం లేదు అనుకోవచ్చా? ఏది సంబంధం లేదు అనుకోవచ్చా? పెళ్లి గాని లవ్ గాని ఏజ్ కి సంబంధం లేదు. ఏజ్ కి అయితే అసలు సంబంధం లేదు పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు మన లైఫ్ లో కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనికైతే తప్పే లేదు. చాలా బాగా రియల్ లైఫ్ లో ఎలా జరిగిందో అలా తీసినారు.